వైకాపా నాయకులు నన్ను నడవని అన్నారు కానీ మీ లోకేష్ ఈరోజు 2000 కిలోమీటర్లు నడిచారు అడగడుగునా ప్రజల్ని కలవని అన్నారు కానీ మీ లోకేష్ 154 రోజులు ప్రజల్లోనే ఉన్నాడు నా గొంతు నొక్కుతా అన్నారు ఈ యువగలం దెబ్బకి ప్యాలెస్ పిల్లకి వచ్చపడింది సైకో జగన్ని పోలీస్ బలం అవుతే మీ లోకేష్ని ప్రజా బలం సైకో జగన్ని రాజారెడ్డి రాజ్యాంగం అవుతే మీ లోకేష్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమ్మకి అన్నం పెట్టని వాడు ఈరోజు అంగన్వాడీ టీచర్లకి బంగారు గాజులు చేశాడంట ఎన్నికల ముందల ఈ సైకో జగన్ పాపం అంగన్వాడీ టీచర్లు కూడా అనేక హామీలు ఇచ్చాడు 4 సంవత్సరాలు కాలక్షేమం చేసి వాళ్ళకి జీతాలు పెంచకుండా ఇప్పుడు ఏకంగా అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులన్నీ వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేశాడు ఈ సైకో జగన్ పాపం అంగన్వాడీ టీచర్లు మన పసి బిడ్డలు చూసుకుంటారు వాళ్ళు మాకు న్యాయం చేయండి కలెక్టరేట్ ముందల పోరాటం చేస్తుంటే ఈ సైకో జగన్ ఏకంగా పోలీసులు పెట్టి లాఠీ దెబ్బలు ఇచ్చారు అందుకే అంగన్వాడీ టీచర్లకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ మీరు చేస్తున్న పోరాటంకి మేము అండగా నిలబడతాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ డిమాండ్లన్నీ కూడా మేము పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్కి మధ్యప్రదేశ్కి తేడా ఏంటో ప్రజలు తెలుసుకోవాలా ఒక సైకో సీఎంకి ఒక మంచి సీఎంకి తేడా ఏంటో ప్రజలు తెలుసుకోవాలా మధ్యప్రదేశ్లో ఒక గిరిజనుపై ఒక వ్యక్తి ఉచ్చబోశాడు ఏకంగా ఆ గిరిజనుడిని తిట్టాడు అక్కడున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆ వ్యక్తిని జైల్లో పెట్టాడు అతను కట్టిన ఇల్లుని పడగొట్టాడు ఆ గిరిజనుడు రావత్ని ముఖ్యమంత్రి గారి ఇంటికి పిలిచి ఏకంగా కాళ్ళు కడిగారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ అదే మన సైకో ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు ఏం యాక్షన్ తీసుకున్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి ఏమి చేయలా ఏకంగా ఆ అనంతబాబు లాంటి ఎనవకి బెయిల్ ఇప్పించాడు ఈ సైకో ముఖ్యమంత్రి ఈరోజు అనంతబాబు ఎక్కడికి వెళ్ళినా వైకాపా నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు బహిరంగ సభలు చేసుకుంటున్నారు ఇది ఈ ముఖ్యమంత్రికి దళితుల పైన ఉన్న ప్రేమ అని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుస్తున్నా ఏకంగా దళితుని చంపిన వ్యక్తి అనంతబాబుకి గంజాయి లిక్కర్ బిజినెస్ అప్పగించాడు ఈ సైకో జగన్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక చిన్న క్విజ్ పెట్టి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళాడు పెద్ద విమానం బెడ్ కూడా ఉంటుందంట దాంట్లో ఢిల్లీకి వెళ్ళాడు అందరేమనుకున్నారు ఏదో ప్రత్యేక హోదా గురించి అడుగుతాడేమో రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుగుతాడేమో లేదంటే మనకి రావాల్సిన ప్రాజెక్టులు అడుగుతారేమో అనుకున్నారు అదిగా తెలియదు మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ ఉంది కదా మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ ఏ8 గా పెట్టిన అవినాష్ రెడ్డిని కాపాడడానికి ఢిల్లీ వెళ్ళాడు
అది మొదటి ఆప్షన్. రెండో ఆప్షన్ ఏనైనా ఎక్కడ సైకో జగన్ పేరు పెడతారా అని ఢిల్లీ పెద్దలు కాలు పట్టుకునేదానికి వెళ్ళాడు. మూడో ఆప్షన్ ఆయన భార్య భారతిరెడ్డి గారి పేరు చార్ షీట్ లో రాకుండా చేసేదానికి వెళ్ళాడు. నాలుగో ఆప్షన్ పైనున్న మూడు అన్ని. ఇక్కడ ఉన్న ప్రజలందరిని అడుగుతున్నా, ఏ ఆప్షన్? ఏ ఆప్షన్? చేతులెత్తి చూపించండి. ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. సొంత పిన్ని పసుపు కుంకాలు చెరిపాడు ఈ సైకో జగన్. సొంత పిన్ని తాలిబొట్టు తెంపాడు ఈ సైకో జగన్. చెల్లిని వేధించాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ప్రజలందరిని అడుగుతున్నా, ఇది ఎవరు రక్త చరిత్ర? ఎవరు రక్త చరిత్ర? ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి రెండు బటన్లు ఉంటాయి, బల్ల పైన ఒక బటన్ ఉంటుంది, బులుగు బటన్. కానీ బల్ల కింద కూడా ఇంకో బటన్ ఉంది, అది చాలా మంది కనపడదు, ఎర్ర బటన్. ఎప్పుడు చూడండి దొంగడలాగా చూస్తాడు ఇట్లా ఇట్లా ఇట్లా, ఎందుకంటే ఎర్ర బటన్ ఎక్కడుందో ఎత్తుకుతాడు. పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణంలో కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. మీరందరూ అడగచ్చు ఎట్లా పోతున్నాయా డబ్బులని. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ సెంచరీ ఒంటనుందరా డబల్ సెంచరీ, ఇంటి పన్ను చెత్త పన్ను రేపో మాపో పీల్చే గాలిపైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా క్వార్టర్ బాటిల్ కూడా వదలబెట్ల, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ పైన కూడా బాధుడే బాధుడు. కేజీ టొమాటో సెంచరీ, కేజీ పచ్చిమిరప సెంచరీ, కేజీ చిక్కుడుకాయ కూడా ఈరోజు సెంచరీ. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, చెప్పాలి కదా కటింగ్ అంటే. ఈ కటింగ్ కదా, సంక్షేమ కార్యక్రమాల కటింగ్, అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుకల కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, పెళ్లి కానుక కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల మంది వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఇంకా రైతులకి రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ పాప మహిళలు కూడా మోసం చేశాడండి. ఎన్నికల ముందల మహిళలకు 3 హామీలు ఇచ్చాడు. మొదటి హామీ 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అదే విధంగా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి అన్నాడు, ఏయడు. ఇంకా ముఖ్యమంత్రి అయిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తాన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా మద్యం తయారు చేసి మన గ్రామాల్లో అమ్ముతున్నాడు. తెలుగింటి ఆడబడుచులు ఎదుర్కొంటున్న సమస్యలు మీ లోకేష్ తెలుసుకున్నాడు. మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ మహాశక్తి అన్న కార్యక్రమం ప్రకటించింది. మహానాడు కార్యక్రమంలో మహిళల కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డనిది, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల నిండిన వయసు మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు. సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. రెండోది తల్లికి వందనం. ఈరోజు ఇంట్లో ఉన్న తల్లులు పిల్లల మధ్య నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం ఇస్తే కేవలం ఒక బిడ్డకే అమ్మ ఒడి ఇస్తున్నారు, ఇది పోవాలి. అందుకే తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం
15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఎంత? 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మూడోది దీపం పథకం. ఆనాడు 1999లో తెలుగింటి ఆడబడుచులు కెట్టి కట్టబోయి పైన ఉండకూడదని ఆనాడే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు గ్యాస్ ధరలు ఇంత పెరగల? ఈరోజు గ్యాస్ బండ 1,300 రూపాయలు చేరింది. అందుకే తెలుగింటి ఆడబడుచులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ సైకో జగన్ ఆర్టీసీ బస్ ఛార్జీలు మూడు సార్లు పెంచితే తెలుగింటి ఆడబడుచుల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాలి లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందల 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాడు, చేయలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు, ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయాల. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా విడుదల చేస్తాడు, చేయలేదు. అందుకే నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా నిరుద్యోగ యువతకి ప్రతి నెల యువగల మన పేరుతో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, అన్ని పెండింగ్ పోస్ట్ ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ సైకో జగన్ మూసేసిన స్టడీ సర్కిల్స్, తీసేసిన ఫీ రీఎంబర్స్మెంట్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్, విదేశీ విద్య కూడా మళ్లీ అమలు చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఈ సైకో జగన్ రైతుల లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తున్నాడు. కల్తీ ఇత్తనాలు, కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువుల వల్ల రైతాంగం బాగా నష్టపోతున్నారు. అందుకే ఈరోజు భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఇంకా కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. అందుకే రైతులను ఆదుకునేదానికే అన్నదాత సుఖీ భవన కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం రైతాంగానికి 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది. విధులు నిధులు లేని కార్పొరేషన్లు ఈ రోజు బీసీ సోదరులకు ఇస్తున్నారు. నిన్న కాక మొన్న అమర్నాథ్ గౌడ్ అని 15 సంవత్సరాల కుర్రోడిని కాలు చేతులు కట్టేసి చితకబాది పెట్రోల్ పోసి తగలబెట్టారు వైకాపా కార్యకర్తలు. ఎందుకు చేశారో మీకు తెలుసా? పాపం అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మా అక్క జోలికి రావద్దని చెప్పినందుకు. ఇది ఇంకొకరు జరగకూడదు. అందుకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ లాగా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. ఆ చట్టంలో న్యాయ పోరాటం అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే బనాయిస్తుంది. దామాషా ప్రకారం ఉప కులాల వారిగా బీసీ సోదరులకు నిధులు కేటాయించి కార్పొరేషన్లు కూడా బలోపేతం చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డాక్టర్ రచన వరకు అనేక మంది దళితుల్ని చంపేసింది ఈ ప్రభుత్వం. మొన్న తాడేపత్రిలో ఒక దళిత సిఐ ఆనందరావు ఏకంగా ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందరావుని అక్కడ పోస్టింగ్ వేసిన దగ్గర నుంచి అక్కడ ఉన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన
अदे విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టండిని ఒత్తిడి తీసుకొచ్చారు. పాప ఆనందరావు ఆ ఒత్తిడి తట్టుకోలేక ట్రాన్స్ఫర్ అన్న చేయండి అని అడిగారు. ట్రాన్స్ఫర్ చేయలా, ఇంకేమి దోచలేక ఆత్మహత్య చేసుకునే పాపం. వాళ్ళ కూతురు భవేశ్వరి కూడా మీడియా మిత్రులు చెప్పింది, ఈ ఎమ్మెల్యే టార్చర్ వల్లనే మా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని. పోలీస్ సోదరులు కూడా ఆలోచించాలా, గతంలో పోలీస్ సోదరులకు ఏమైనా ఇబ్బంది వస్తే అందరూ స్పందించేవారు, అందరూ పోరాడేవారు. కానీ ఈరోజు ఆ నాలుగో సింహం ఏమైందని పోలీస్ సోదరులు కూడా ఆలోచించమంటున్నా. ఈ సైకో జగన్ ఆ కుటుంబాన్ని నడి వీధిలో వదిలేస్తే మీ లోకేష్ ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఆ కుటుంబానికి మళ్ళీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. రేపు మీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ ఆత్మహత్య వెనకాల ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అంతేకాదు 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా మళ్ళీ మేము అమలు చేస్తాం. ఇంకా జగన్ పాలనలో మా మైనార్టీ సోదరుల్ని వేధించిన పాపం ఆయనకి అన్ని ఊరికే వదలబెట్టదు. అబ్దుల్ సలాం, మిస్బా, హజీరా బి, ఇబ్రాహిం ఇట్లా అనేక మంది మైనారిటీల్ని చంపేసింది ఈ సైకో ప్రభుత్వం. మైనారిటీ సోదరులకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేసింది ఈ సైకో ప్రభుత్వం. మైనారిటీ సోదరులు ఆలోచించాలా, 2014లో బీజేపీ పొత్తుతో తెలుగుదేశం పార్టీ పోరాడింది, ప్రభుత్వం ఏర్పాటు చేశాం, ఏనాడైనా ఒక మైనార్టీ సోదరుడిపైన దాడి జరిగిందా? తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే మీకు రంజాన్ తోఫా ఇచ్చాం, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ వస్తే మసీదులకి రంగేసేదాన్ని కూడా డబ్బులు ఇచ్చాం, పొత్తులో ఉన్నప్పుడే హజ్ యాత్రికులకి సబ్సిడీ కూడా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అందుకే మా మైనార్టీ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలో మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఈ సైకో జగన్ ఉద్యోగస్తులను కూడా వదిలిపెట్టలా. వారంలో సిపిఎస్ రద్దన్నాడు, 200 వారాలైంది, ఇప్పుడు జిపిఎస్ అన్ని ఏకంగా ఉద్యోగస్తులనే మోసం చేస్తున్నారు. ఉద్యోగస్తులు కూడా ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43% ఫిట్మెంట్ ఇచ్చాం, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు కూడా అందజేశాం. పాపమ్మ పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి సైకో జగన్. వాళ్ళకి రావాల్సిన టీఐడిఏలు, సరెండర్లు, జీపీఎఫ్ కూడా కొట్టేశాడు ఈ సైకో జగన్. అందుకే మా పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది చంద్రబాబు నాయుడు గారే. సింహపూరిలో మీ లోకేష్ సింహం లాగా అడుగు పెట్టాడు. మీ లోకేష్ ని అడ్డుకుంటాను అన్న వాళ్ళకి ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10కి 10 నియోజకవర్గాల్లో మీ లోకేష్ పాదయాత్ర చేశాడు. 31 రోజులు నడిచా, 460 కిలోమీటర్లు ఈ పాదయాత్ర ముందరికెళ్ళింది. నన్ను నెల్లూరు జిల్లా ఆదరించింది, అడుగడుగున ప్రజలందరూ పెద్ద ఎత్తున నన్ను స్వాగతించారు. ఇక్కడున్న నెల్లూరు ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల, ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు సోమశిల్ల కందలేరు ద్వారా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందించారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ 2014లో కేవలం మీరు 3 ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. కానీ నెల్లూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ.
సాగు తాగునీటి ప్రాజెక్టులు, తిట్కో ఇల్లు, ఒక నెల్లూరు సిటీ అభివృద్ధి కోసమే 4,500 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. అక్కడ భూగర్భ డ్రైనేజ్ కోసం 1,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయలేదు ఈ సైకో ప్రభుత్వం. ఒక నెల్లూరు టౌన్ లో 43,000 టిట్కోలు కట్టాం, ఇల్లు కట్టాం. ఏకంగా నెల్లూరు బరాజ్ 90% పనులు పూర్తి చేశాం. సంగం బ్యారేజ్ కి 70% పనులు పూర్తి చేశాం. ఎస్ఎస్ కెనాల్ పనులు కూడా ఆనాడు ప్రారంభించాం. ఇలా చెప్పుకుంటా పోతే ఏకంగా ఒక రోజు పడుతుంది తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాకి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఆనాడు కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70,000 ఎకరాలకి ఏకంగా అన్ని అర్హతతో పట్టాలు కూడా రైతులకు అందజేసింది తెలుగుదేశం పార్టీ. ఇంకా తెలుగు గంగా కింద ఉన్న 230,000 ఎకరాలకి కేవలం 100,000 ఎకరాలకి గతంలో సాగునీరు అందేది. దానికి కారణం ఏకంగా ఎన్వైరన్మెంటల్ ఫారెస్ట్ నుంచి పర్మిషన్ లేకపోతాం. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అటవీ శాఖ అనుమతులు తీసుకొచ్చి మిగిలిన 130,000 ఎకరాలు కూడా సాగునీరు అందించాం. గమేష, హీరో, అపోలో టైర్స్, టీహెచ్కే, బర్జర్ పెయింట్స్, థర్మాక్స్, ఫ్లెక్స్ట్రానిక్స్ లాంటి 73 పరిశ్రమలు కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. దీనివల్ల 32,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పించింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు 2019 ఎన్నికల్లో పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వం తీసుకొచ్చారు. నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు వైకాపా పార్టీకి ఇచ్చారు. నేను అడుగుతున్నా, గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఒక్క పరిశ్రమన నెల్లూరు జిల్లాకి వీళ్ళు తీసుకొచ్చారా? నెల్లూరు సిటీలో సిల్లి బచ్చకి నేను సవాల్ ఇసిరినా, ఏ మీ లోకేష్ చర్చకు సిద్ధం రా అంటే రాడే, తూకు ముడుచుకుని పారిపోయే పరిస్థితి. ఆయన చేసిన అవినీతి చీటి చింపే కదా, దాంతో భయం పట్టుకుంది. ఈరోజు నెల్లూరు జిల్లాని వైకాపా నేతలు నాశనం చేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాకి అడ్డగా మార్చేశారు ఈ వైకాపా నాయకులు. వరి రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. నెల్లూరు జిల్లాలో దాదాపు 3,400 కోట్ల రూపాయలు ఒక వరి రైతులే నష్టపోయారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి 20,000 రూపాయలు అయితే ఈ సైకో జగన్ హయాంలో ఆ పెట్టుబడి 40,000 రూపాయలకి పెరిగింది. అందుకే వరి రైతులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గిస్తాం, మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర మేము అందిస్తాం. ఇంకా చంద్రబాబు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రమే ఆక్వాలో 1గా ఉండేది. ఆనాడు పెద్ద ఎత్తున సబ్సిడీ ద్వారా అన్ని మీకు అందించే వాళ్ళం. కానీ ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచారు, ఫీడ్ ధరలు పెంచారు, ఏకంగా పరికరాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకే ఆక్వా రైతులు కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే సబ్సిడీ ద్వారా మీకు అన్ని అందజేశామో అదే విధానం మేము తీసుకొస్తాం. ఇంకా వస్తున్నా ఉదయగిరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. అయినా కూడా మొన్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఈ సైకో జగన్ ఏకంగా ఉదయగిరి ప్రజల్ని అవమానించాడు. ఈ సైకో జగన్ ఏకంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా అవమానించాడు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు
జగన్ దగ్గరికి వెళ్ళకి జగన్ దగ్గరికి వెళ్ళి ఎన్నికల ముందల అనేక హామీలు ఇచ్చాం నేను హామీలు ఇచ్చాను ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి చేయాలి కదా అన్న అడిగినందుకు ఏకంగా ఆయనపైన ఆరోపణలు చేసి బయటికి గెంటేసే పరిస్థితి కానీ ఇన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాని వెనకాల చాలా డ్రామా నడిచింది ఉదయగిరిపై తాడేపల్లి ప్యాలెస్ లో ఒక బ్రోకర్ ఉన్నాడు ఒక పనికిరాని సలహాదారుడు ఉన్నాడు అతని పేరే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ప్యాలెస్ బ్రోకర్ కి ఉదయగిరిలో ఉన్న 3000 ఎకరాలపైన కన్నుబడింది ఆయన బినామీలపైన పేరుపైన ఆ 3000 ఎకరాల కొట్టేసేదానికి స్కెచ్ అస్తం జరిగింది ఇప్పుడు ఆయన ఇక్కడ ఉదయగిరిలో ఒక ఆఫీస్ కూడా తొందరలో దెడుస్తాడంట ఆ ప్యాలెస్ బ్రోకర్ చెప్తున్నా బ్రదర్ బి కేర్ఫుల్ వచ్చేది పసుపు ప్రభుత్వమే వడ్డీతో సహా నువ్వు లూటీ చేసిన ప్రతి రూపాయి కక్కిస్తా ప్రతి ఎకరం తిరిగి లాక్కుంటా పేద ప్రజలకి ఖర్చు పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సాగు తాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం రోడ్లు పేదలకు ఇల్లు హాస్పిటళ్లు అంగన్వాడీ భవనాలు పంచాయతీ భవనాలు కూడా నిర్మించింది తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో పెద్దలు రామారావు గారు ఇప్పుడే చెప్పినట్లు ఫ్లోరైడ్ సమస్య మనం వెంటాడుతుంది అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా రిజర్వాయర్ నీరుని శుద్ధి చేసి ఫిల్టర్ చేసి ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు వస్తున్నానన్నా నన్ను మాట్లాడని ఇట్లా అన్న ఎన్నికల నుంచి డయాలసిస్ సెంటర్ ఏమైంది అని అడుగుతున్నాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లనే సతాయించాడు ఆయన నాకు శాసన సభలో చిన్న ఆఫీస్ ఉండేది శాసనసభ బయట అంటే మంత్రులందరికీ ఆఫీస్ ఇచ్చారు నేను టాయిలెట్కి వెళ్ళాలని బయటకు వచ్చేవాడిని రూమ్లో రెడీగా ఉండేవాడు ఆయన ఫైల్లు పట్టుకుని అన్నా లింక్ రోడ్డు పూర్తి చేయాలా ఈ రోడ్ వేయాలా అక్కడ సీసీ రోడ్ ఉంది ఇక్కడ భవనం ఉందన్నాడు అన్న 2 నిమిషాలు టాయిలెట్ సంతకం పెట్టి వెళ్ళండి ఇప్పుడు కూడా అట్లనే ఒత్తిడి తీసుకొస్తున్నాడు నా పైన పూర్తవలేదు డయాలసిస్ అంటున్నాడు అందుకే కిడ్నీ బాధితులు కూడా చాలా మంది ఉన్నారు పేషెంట్లు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఉచితంగా మెరుగైన డయాలసిస్ సెంటర్ మన నియోజకవర్గంలో మీ లోకేష్ ఏర్పాటు చేస్తాడు ఉదయగిరి టౌన్ లో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు మీ ఉదయగిరి పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతాం సాగు తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం వెలగొండ సోమశిల నార్త్ కెనాల్ పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇంకా పాలిటెక్నిక్ నిర్మాణం కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి చేస్తుంది ఉదయగిరిలో షాదీ మంజల్ అభివృద్ధి కోసం నిధులు కూడా మేము కేటాయిస్తాం ఉదయగిరి కోటను ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇంకా వెంగమమ్మ ఆలయం సిద్ధేశ్వర స్వామి ఆలయం కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం వింజమూరు దగ్గర ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు కూడా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా నియోజకవర్గంలో బత్తాయి పసుపు రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మీకు పెట్టుబడి తగ్గిస్తాం మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా రైతులు కూడా నేను హామీ ఇస్తున్నా ఇంకా రామారావు గారు ఇప్పుడే అడిగారు మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురండి
సైకో జగన్ ఒక ప్రిజనరీ, అదే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ. సైకో జగన్ జైళ్లు కడితే చంద్రబాబు నాయుడు గారు యువత కోసం పరిశ్రమలు తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లు ఏంటి తెలుసా? కియా, టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, ఇట్లా 40,000 పరిశ్రమలు. సైకో జగన్ బ్రాండ్లు ఏంటి తెలుసా? ఏంటది గట్టిగా చెప్పండి. బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, ఇలాంటి బ్రాండ్లు. అందుకే నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. గతంలో ఎట్లయితే పరిశ్రమలు తీసుకొచ్చామో ఇంకా 2 రెట్లు ఎక్కువ ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం. ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ, గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమత్తు తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న కార్యకర్తలందరినీ నా గుండెల్లో పెట్టుకుని కాపాడుతాను. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు. చంద్రబాబు నాయుడు గారు మన రాముడే, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వడ్డీ, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. మొన్న ఒక అవ్వ వచ్చింది నన్ను కలిసి, మనవడా భయపడొద్దని అవ్వకు చెప్పా. మా ముద్దుల మామయ్య డైలాగ్, భయం మా బయటం లేదవ్వా అని. భయపడతామా? భయం మన బయటలో ఉందా? నా పైన 20 కేసులు పెట్టారబ్బా. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ ఉంది, కానీ తగ్గేదే లేదు. కార్యకర్తలకు అందరు చెప్తున్నా, 2019 నుంచి 2024 వరకు, అంటే ఈ 5 సంవత్సరం మధ్య ఎవరికి ఎన్ని ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ మీ లోకే చిప్పిస్తాడు. సిద్ధమా? పోరాడాలి, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడాలి. పోరాడతామా? 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 నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉదయగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి.